సంవత్సరాల పరిపాలనలోనూ రేట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోయింది ప్రతిదానికి కరెంట్ బిల్లు అవనయ్యి అలాగే బస్ ఛార్జీలు అవనమండి అలాగే రోడ్లుగా గోతులతోనే బందిగా ఉంటుందండి మరి అక్కడ కూడా రోడ్లు బాగా పోయి ఉన్నాయండి మరి రేట్లు అంటే మాత్రం ఏ వస్తుకి కూడా నూనెతో సహా ప్రతిదానికి రేట్ పెరిగి ఉందండి సార్ ఏం చేస్తుంటావు నేను కూలి పని చేసుకుంటాను గిట్టుబాటు అవుతుందంటే వ్యాపారానికి గిట్టుబాటు ఏమీ లేదండి నాకు ఆడమనిషికి 350 ఇచ్చి ఒక కుడిపిస్తే బత్తా 1100 1200 వస్తున్నాయండి అదే ముక్కుపోయిందంటే 1000 రూపాయలు కూడా రాలేదండి ధాన్యానికి అయితే ఇంకైతే ఉన్న వ్యాపారాల గేట్కి వాతావరణం వర్షాల నీరు ఆధారంగా ఏమీ లేవండి వారికే ఉందండి మాకు మెట్ట పొలాలు అలాగే ఉన్నాయండి పథకాలన్నీ అందుతున్నాయా పథకాలంటే నాకైతే ఆటా ప్రశ్న ఏంటండి నాకు దీనికేటంటే పెన్షన్ పెట్టమంటే ఇంకా వయసు లేదన్నారండి మరి మిగతా గురి నుంచి అయితే మరి ఆటా ప్రశ్న గౌరవ ఇచ్చారు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడేనండి ఈ గవర్నమెంట్ లో కదా కాదు సార్ గవర్నమెంట్ లో ఏం వచ్చాయి నాకు ఈ గవర్నమెంట్ లో నాకు ఏం రాలేదు సార్ ఏం పెట్టుకోవాలి అప్లికేషన్ పెట్టుకోవాలి నేను దీనికే పెట్టానండి కానీ గవర్నమెంట్ మామూలుగా నాకు ఏమన్నా దీని గురించి ఏమన్నా ఉపాధి కల్పించమని వాలంటీర్లు వెళ్ళి వాళ్ళని అందరిని అడిగానండి దీనికి ఏమీ పథకాలు లేవన్నారు సార్ అంతే సార్ ఈసారి నియోజకవర్గంలో అయితే మన ఎమ్మెల్యే జరగవలసిన ఎమ్మెల్సీ అలసనలో లెక్కన పెట్టి అయితే టీడీపీ వస్తుంది అని అంటున్నాను గ్యారంటీగా వస్తారండి ఏంటి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గ్యారంటీ రేట్లే సార్ అంటే ఏం మమ్మల్ని అంటే రేట్ల గురించి ఏమి రైతులకి ఇబ్బందిగా ఉందండి ఇప్పుడు మార్కెట్లోకి వచ్చి కాయగూరలు కొనాలన్న ఇబ్బంది పప్పులు కొన్న ఇబ్బంది నూనె కొనుక్కున్న ఇబ్బంది మరి ఏమైనా నిత్యావసరం సరుకులు ఏవి కొనుక్కున్నా రేట్లేనండి దాన్ని అడిగి నాదుడి కూడా లేడండి ఎందుకు ఈ కొట్టుమెనకి వెళ్ళి రేట్ అని అంటే నువ్వు ఎవరో అడుక్కోవయ్యి మమ్మల్ని అడుగుతావు అటు అంటున్నారు మరి అదే బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి బాబు అంటే మమ్మల్ని అడుగుతావేటయ్యా వాళ్ళు అడుగువా అంటున్నారు సామాన్యుడు అంటే ఇంకా అన్ని ఇబ్బందులేనండి చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు ఇస్తా అంటున్నారు బస్సులో ఉచిత ప్రయాణం అంటున్నారు అంటే పూర్ నుంచి రిచ్గా చేస్తా అంటున్నారు అంటే పేదవాళ్ళని ఉండవాలని చేస్తా అంటున్నాడు నిరుద్యోగ భృతి 3000 కూడా ఇస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు ఇన్ని హామీలు ఇచ్చారు మరి ఈ హామీలన్నీ మీరు నమ్ముతున్నారు ఏం సార్ మా నాటి అతడికి ఏం తెలుస్తా సార్ అది పెద్ద పెద్దవాళ్ళకి ఏదో మీ నాటి వాళ్ళకి తప్ప కానీ ఆయన ఏం చేస్తాడు పెడితే దాకా మాకు ఏం తెలుస్తా సంవత్సరాలు ముఖ్యమంత్రికి చూశారు కదా చంద్రబాబు నాయుడు అంటే ఒక అలా అంటే చేస్తాడని చిన్న నమ్మకం ఉందండి అంటే ఆయన అంటే చేస్తాడు చాలా గ్యాస్ రేట్లు కర్రా పెరక్కంట అప్పుడు 750 రూపాయలు ఇస్తే 150 రూపాయలు బ్యాంకులు వేయడం ఇలాంటివన్నీ చేసి కూడా అండి ఆయన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గ్యాస్ డబ్బులు ఏమీ లేదు సార్ ప్రస్తుతానికి గ్యాస్ డబ్బులు ఏమీ లేదు ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఏం అభివృద్ధి అంటే మాకు రోడ్లు వేసారని చెప్పినా లేకపోతే ఏమైనా హాస్టల్ కట్టారని చెప్పినా లేకపోతే ఏదన్నా బొళ్ళు వేస్తారని చెప్పినా ఏం చేశారండి ఎమ్మెల్యే గారు గెలిచారు ఏమైనా మీటింగ్లు కంటే వస్తున్నారో పెట్లమా శంకర్ గణేష్ గారు